వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గల గుణదల ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన గద్దె రామ్మోహన్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణపై 15,000 పైచిలుకు ఓట్లతోటి గెలుపొందారు గద్దె రామ్మోహన్. ఒకప్పుడు ఉద్రిక్త రాజకీయాలకు నిలువైన ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు ఎమ్మెల్యేగా ఇక్కడ రావాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని విజయవాడ తూర్పు ప్రజలు కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు పాపులర్ టీవీ. మీ పేరేం పేరండి? చనమూరు రవీంద్ర వరప్రసాద్. చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందండి? ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నేను. చక్కగా ఆయన పరిపాలన బాగుంది, మన దేశానికి కూడా ఉపయోగపడతాడు ఆయన. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను నేను. ఇక్కడ ఎమ్మెల్యే గారికి సంబంధించి చెప్పండి, ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా? గతంలో ఎలా ఉండింది మీ నియోజకవర్గం? ఎమ్మెల్యే గారు ఈ 4 ఏళ్ల 8 నెలల్లో ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు? డ్రైనేజీ కార్యక్రమాలు అవన్నీ బాగా చేశారండి. అన్ని సిమెంట్ రోడ్లు వేశారు, చాలా బాగున్నాయి. గంగిరెద్దు దిల్దుబరాయిగా అక్కడ కూడా ఫ్రీ పట్టాలు ఇచ్చారు. ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇస్తారని ఆశిస్తున్నాం. వారు మంచి పనులు చేస్తారని. గద్దె రామ్మోహన్ గారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన చాలా మంచివాడు, యోగ్యుడు, గుణవంతుడు, ప్రజల సొమ్ము తినడు ఆయన. మాకు ఆ నమ్మకం ఉన్నది. అది అంటే ఇతర నాయకులు తింటారని మీ అభిప్రాయం? ఇతర నాయకులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉన్నాళ్ళు, ఆయన మెరిట్ అదండి. ఓకే, ఎమ్మెల్యే పని ఎందుకంటే మెరిట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి మార్కులు ఏమంటే ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 100% మార్కులు ఉన్నాయి ఆయనకి. చాలా మంచివాడు, యోగ్యుడు, గుణవంతుడు, ప్రజ్ఞాశాలి. అరుణ. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం. ఓకే, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎట్లా ఉంది? రామ్మోహన్ రావు గారిది బాగుందండి. ఏం పేరండి? నాగరాజ్ అండి. ఓకే, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి చేస్తారు హోటల్లో? 2 నెలబడి చేస్తున్నాను. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాను. ఓకే, ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందండి? గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎట్లా ఉంది, ఎట్లా చేస్తాడు ఆయన? బాగానే చేస్తాడండి, దేవుడు లాంటి మనిషి ఆయన. ఒకందుకు మాకు చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తినటానికి కానీ ఉండటానికి కానీ ఇబ్బంది అయిపోయింది. ఆయనకి కంప్లైంట్ ఇద్దామంటేనేమో ఆయన అడ్రస్లు మనకి తెలుస్తావు సరిగ్గా. కాబట్టి ఆయన దేవుడు లాంటి మనిషి అన్నారు కదా, మీరు విన్నారా లేకపోతే మీకు ఎవరికైనా లబ్ధి చేకూరిందా? మాకు డబ్బుకి ఇబ్బంది చేరుకోలేదు కానీ చాలా మంది అన్నారు ఆయన గురించి. ఆయన మనస్తత్వం ఆయన ఎప్పుడు చూడలేదు కానీ మనిషిని ఆయన గురించి నేను విన్నాను. చాలా మంచివాడు, దేవుడు లాంటి మనిషి ఆయన. మాకేమన్నా చేయాల్సి ఉంటే దేవుళ్ళగా ఆయన ఏదైనా సహాయం చేస్తే మాకు అదే పుణ్యం. అంటే ఎటువంటి సహాయం ఎమ్మెల్యే నుంచి కోరుకుంటున్నారు? మాకేం లేదు, ఉండటానికి ఇల్లు కానీ తినడానికి గుడ్డ కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే పెళ్ళం బిడ్డలు. అంటే ఆ విషయం ఎప్పుడు మీరు దరఖాస్తు చేశారా? మీరు ఇంటి స్థలం కోసం కానీ వీటి గురించి లబ్ధి కావాలని చెప్పేసి దరఖాస్తు చేశారా వాళ్ళ దృష్టికి? మేము వెళ్ళలేదండి, మేము అలాంటి ఏం చేయలేదు. అలాంటి ఏం చేయలేదు కానీ నా పని నాకే సరిపోతుంది. నేను వెళ్ళేసరికి నైట్ 10 అయిపోతుంది ఇంటికి. ఇంకా ఇవన్నీ నేను ఆడబట్టించుకుంటాను. నేను ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సరిగ్గా తెలియదు. నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు? గద్దె మోహన్ రావు గారే రావాలి. ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి ఏదో మాకేదో సాయం చేయగలుగుతారన్న నమ్మకం నాకుంది. అంటే సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు? సీఎంగా సీఎంగా అంటే చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారు. పేరేం పేరండి? గణేష్ అండి. గణేష్, ఎమ్మెల్యే గారు పనితీరు మీద ప్రజల అభిప్రాయం అడుగుతున్నాం. గద్దె రామ్మోహన్ గారు పనితీరు ఎట్లా ఉంది? నాకైతే తెలియదండి, ఊరికి కొత్త. ఊరికి కొత్త, ఇది మా బాగున్నాడు. మీరు ఇక్కడ పేరేం పేరు? రవి నాయక్ అండి. రవి నాయక్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉందండి. అంటే ఎట్లా మీకు నచ్చిన అంశాలు ఏంటి? నచ్చిన అంశాలు అంటే కొంచెం ప్రజలను పట్టించుకుంటున్నారు, ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తే చూసుకుంటున్నారు. మీకు ఏదైనా జరిగిందా వ్యక్తిగతంగా? మీకు ఏదైనా చూసారా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ బంధువులకి ఏంటి, ఎలా హెల్ప్ చేశారు ఆయన? అంటే కొంచెం వాళ్ళకి ఆర్థికంగా కొంచెం దెబ్బతింటే కొంచెం బడ్డీ కొట్టు కానీ ఈ బండ్లు కానీ కొంచెం ఫ్రీగా ఇచ్చారు. మీ పేరేం పేరు? నాని అండి. నాని, విజయవాడ తూర్పు మీది? నాది నూజివీడు. నూజివీడు. ఓకే, ఎలా ఉంది సీఎం పరిపాలన? ఏ విధంగా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని కోరుకుంటారు మీరు? నేనా? చంద్రబాబు. చంద్రబాబు. కారణం ఏంటి? మంచి పనులు చేస్తున్నాడు. అంటే ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి చంద్రబాబులో? అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏ పార్టీకి అయిపోతున్నారు మీరు? నేనా? చంద్రబాబు గారు. ఓకే, మెల్లగా ఇట్రా ఇట్రా.
మీ పేరేం పేరు? వెంకట చైతన్య. మీది విజయవాడ తూర్పు మీది? కాదు సార్, అద్దంకి. అద్దంకి ఎట్లా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని మీరు కోరుకుంటారు? చంద్రబాబు. కారణం ఏంటి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే రాజధాని డెవలప్మెంట్ కానీ కరెక్ట్గా ఒక నిబద్ధత కలిగి ఒక పద్ధతి ప్రకారం చేసుకెళ్తున్నాడు సార్. కాబట్టి అతను వస్తేనే నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జగన్ వస్తే చేంజెస్ చాలా జరుగుతాయి. అంటే ఎట్లాంటి ఎటువంటి చేంజెస్? రాజధాని చేంజ్ అవ్వచ్చు, లేకపోతే వేరియేషన్స్. అతను అతను స్టార్ట్ చేశాడని అతను కట్టకుండా వేరే చోట ఆయన కట్టే అవకాశాలు. అటువంటి భయం ఉందా మీకు? ఉంది. మీ పేరేం పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్, నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని మీరు కోరుకుంటారు? పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నాను. కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు అందరూ ప్రస్తుతానికి చేస్తా ఉన్నారు, అతను కొస్తాళ్ళు వస్తే ఏమైనా మార్పులు వస్తాయేమో అని అందువల్ల. అంటే చంద్రబాబు పనితీరు ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంది, కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశం బాగుంటుంది అని పవన్ కళ్యాణ్కి. నమస్తే, మీ పేరేం పేరు? నా పేరు సూర్యనారాయణ. ఓకే ఓకే. ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లుంది? పనులు తిరుపతికి పనులు పట్టి చూసే పని లేదండి, తిరిగి చూసే పని లేదు, బాగా ఉంది. అది మళ్ళీ రావాలి అని కోరుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు గారే. అది ఎమ్మెల్యే గారు ఏం చేశారు మీ నియోజకవర్గంలో? మీకు నచ్చిన అంశాలు ఏంటి? నచ్చిన అంశాలు అంటే ఏమంటే ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళకి కానీ ఏమన్నా కూడా లేదు, ముసలాళ్ళకి పింఛనీలు కానీ లేదు, ఒక ఏదన్నా కొత్త కార్యాలు చేయాలన్నా లేదు, చచ్చిపోయిన వాళ్ళు బీమా పథకాలు అయినా కానీ ఏది చేసినా కూడా ఆయన వచ్చినాకే ఇవన్నీ చేస్తున్నారు. అంతకుముందు ఎవరైనా చేశారా? ఎవరైనా చేశారు? గద్దె రామ్మోహన్ మీకు అందుబాటులో ఉన్నారా? మీకు గద్దె రామ్మోహన్ గారు అందుబాటులోనే ఉన్నారు, ఇక్కడే కదా ఆయన పర్వాలేదు. మరి మా ఇదే ఎమ్మెల్యే గారే కదా, చూసే పని లేదండి, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. అది ఓకే. అంటే ఇదివరకు ఇప్పటికీ ఎట్లా ఉంది మీ నియోజకవర్గంలో విజయవాడ తూర్పులో ఇదివరకు ఎట్లా ఉండేది, ఇప్పటికి ఏదైనా అభివృద్ధి సాధించింది? సాధించారండి. ఎట్లా, ఎటువంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే ఇప్పుడు చేపించుకున్నా కూడా చేపించుకోలేదని ఏది 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. గొడ్డు కోతర పడితే తల గడ్డేస్తారు. ఇంకా మాకు అది కావాలి ఇది కావాలంటే వాళ్ళు మాత్రం ఎంతకన్నా చేస్తారండి. ఇప్పుడు 4 పక్కల చూసుకోవాలి కదా, ఏ ఎమ్మెల్యే గారైనా ఏదైనా కూడా ఏమంటే మనం 4 పిల్లలు మనకే 4 పిల్లలు, ఆ 4 పిల్లలు మనమే సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఈ రాష్ట్రాన్ని చేయాలంటే ఏదో ఒక తప్పు రాకుండా ఉండదు, తప్పు వచ్చింది అదే పట్టుకుని చేయాలంటే చూసుకునే ఉందండి. అంటే మీకు తృప్తిగా ఉందా ఎమ్మెల్యే ఉంది? తృప్తిగా ఉంది. అంతే. గుడ్ ఈవినింగ్. మీ పేరేం పేరండి? ఇబ్రాహీం అండి. ఓకే. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందండి? గద్దె రామ్మోహన్ పనితీరు ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఏంటి మీకు నచ్చిన అంశాలు? ఏంటి నచ్చిన అంశాలు అంటే పారిశుద్ధ్యం అనే అవన్నీ బాగా చేస్తున్నారండి. అంటే గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాక గత 4 ఏళ్ల 8 నెలల్లో ఏదైనా అభివృద్ధి సాధించిందా, ఏంటి చెప్పగలరా స్పెసిఫిక్గా? అభివృద్ధి అంటే నాకు కూడా, నేను కూడా అంటే నాది యాక్చువల్లీ వైజాగ్ అండి. వైజాగ్ నుంచి ఇప్పుడు వచ్చాను, లాస్ట్ 2 మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడ ఉంటున్నామండి. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? కొద్దిగా మెరుగ్గానే ఉందా? మెరుగ్గానే ఉందండి, కాకపోతే ఈ కొంచెం డ్రైనేజెస్ అని అవన్నీ అవన్నీ క్లియర్ అయితే కొంచెం బాగుంటుంది, మిగతా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలని మీరు అనుకుంటారు? 100% సీఎం చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. కారణం ఏంటండి? కారణం అంటే ఆయనకి, ఆయన అయితేనే మన స్టేట్ని మళ్ళీ అభివృద్ధి చేయగలుగుతాడని ఒక నా అభిప్రాయం అండి. వేరే వాళ్ళు అయితే చేయలేరండి, ఎందుకంటే ఈయనకి సెంటర్తో కూడా బాగా ఎదుర్కొని వాళ్ళతో అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకొని మన డెవలప్మెంట్ చేసుకోగలుగుతాడండి, అందుకని చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తుంది ఎమ్మెల్యే? బాగానే చేస్తుంది సార్. అంటే ఏంటి గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఆయన ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టారా ఇక్కడ? చేపడితే రోడ్లో చేస్తున్నారండి, సొందల్లో చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలని మీరు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు. కారణం ఏంటి? ఉన్నట్లో చేయాలంటే ఆయన ఒక్కడే రావాలి, ఆయన వస్తేనే ఎక్కడెక్కడ చేస్తారు, లేదంటే అక్కడెక్కడ ఆగిపోతాయి. ఓకే. గత ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటేశారు? ఏ పార్టీ నేను చెప్పకూడదండి. అది రైట్. ఓకే. స్వామి, మీ పేరేం పేరు స్వామి? అప్పారావు. అప్పారావు గారు, ఎట్లా ఉందండి ఎమ్మెల్యే గారు పనితీరు? ఎట్లా ఉంది గద్దె రామ్మోహన్ గారు ఎట్లా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. అంటే ఎట్లా ఉంది ఆయన పనితీరు మీరు చెప్పగలరా? ఇదివరకు ఎట్లా ఉంది మీ ప్రాంతం, ఇప్పుడు తెలియదండి. మీ పేరేం పేరండి? నా పేరు వెంకటరావు అండి. ఓకే. వెంకటరావు గారు, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందండి గద్దె రామ్మోహన్ గారు? ఇప్పుడు చాలా బాగుందండి. అంటే ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి? ఆయన పని చేసే తీరును బట్టి చెప్తున్నాను అండి. డెవలప్మెంట్, రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా బాగుందండి ఆయన దగ్గర.
నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలని అనుకుంటారు మీరు? చంద్రబాబు అవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందండి? గద్దె రామ్మోహన్ గారు బాగానే చేస్తున్నారండి. అంటే ఎట్లా, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి? అంశాలు నచ్చాలంటే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చి చెప్పంగానే ఒక నెల రోజుల్లో పని అయిపోయేటట్టుగా కొద్దిగా అధికారుల్ని ఇచ్చేసి మాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. అంటే మీరు అనుకున్నారా లేకపోతే మీకు ప్రత్యక్షంగా మీకు ఎప్పుడైనా జరిగిందా మీకు ఆయన హెల్ప్ చేశారు? జరిగిందండి, చేశారు. ఎట్లా ఉదా చెప్పండి. ఇప్పుడు ఇల్లు మున్సిపల్ ఇల్లు తీసేసినప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మరి అందరూ మాకు ఇక్కడ గంగిరెద్దుల దెబ్బలో కావాలని కోరుకున్నప్పుడు అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారుగా లేనప్పుడు కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా మామూలుగా ఆయన సామాజిక న్యాయం చేశారు జనాలందరికీ. ఆ జనాల అభిమానం మనసులో పెట్టుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిచిన తర్వాత కూడా ఆయన ఏదన్నా పనులు కావాల్సి వచ్చినప్పుడు ఇలా మాకు ఇలా ఆపద వచ్చిందని కానీ ఆయన ఏదో రకంగా మాకు సాయంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వంతు సహకారం ఆయన చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటారు? నా పేరు తోటకూరు గోపి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందండి? బాగుందండి, బాగుంది. గద్దె రామారావు బాగుంది. ఎట్లా? అన్నిట్లో ఒక ఫ్రీగా మాట్లాడతాడు ఆయన, ఏది కావాలో అది చేసి పెడతాడు. అంటే మీకు ఏదైనా చేశారా? చేశారు. ఏం చేశారు? ఏదైనా ఏ కావాలంటే చేస్తారు. అంటే మీకు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎమ్మెల్యే నుంచి ఏదైనా సహకారం అందిందా? అందింది. ఎటువంటి సహకారం? ఎటువంటి సహకారం అంటే ఏం చెప్తామండి, ఆయన మంచి 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 వాడు, నేరసరిత్ర లేదు ఆయన దగ్గర. అది నేరసరిత్రలు. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు? ఎవరు అధికారంలోకి రావాలనుకుంటారు? టీడీపీ వస్తుంది. మీ పేరేం పేరమ్మా? సీతారత్నం. సీతారత్నం గారు, రేపు ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి, ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు మీరు? మేమేమి అనుకుంటలేదయ్యా, పెద్దాళ్ళం అయిపోయాము. ఓటు వేస్తారు కదా మీరు? అయ్యను. వేరా? వెళ్ళలేను. గత ఎన్నికల్లో వేశారా మీరు? ఏ పార్టీకి వేశారు? తెలుగుదేశానికే వేశారు. తెలుగుదేశం ఎప్పుడు? తెలుగుదేశమే. అంటే కారణం ఏంటి? ఏమో అది అలవాటు అయిపోయింది. తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి అలవాటు అయిపోయింది అది. ఓకే. అంటే